సీతారామచంద్ర స్వామి దేవాలయం భద్రాచలం. సీతారామచంద్ర స్వామి ఆలయం రాముడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఇది విష్ణువు యొక్క ప్రముఖ అవతారం. ఇది భారతదేశంలోని తూర్పు తెలంగాణలోని భద్రాచలం పట్టణంలో గోదావరి నది ఒడ్డున తరచుగా భద్రాచలం లేదా భద్రాద్రి అని పిలుస్తారు. ఈ ఆలయం గోదావరి యొక్క దివ్యక్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడింది. అది దక్షిణ అయోధ్యగా కూడా గౌరవించబడుతుంది. కేంద్ర చిహ్నం స్వీయ వ్యక్తీకరించబడిందని నమ్ముతారు. నాలుగు చేతుల వైకుంఠ రాముడు భద్రపార్థనకు సమాధానం ఇచ్చేందుకు విష్ణు రూపంలో కనిపించాడు. రాముడి భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడి మధ్య చిహ్నంలో భాగం. కొన్ని ఖాతాల ప్రకారం భద్రాచలం ఆలయం నిర్మించబడింది మరియు ఇతర 17వ శతాబ్దంలో భద్రాచల రామదాస్ అని కూడా పిలువబడే పురాణ భక్తి సన్యాసి కంజర్ల గోపన్న మరమ్మతులు చేశాడు. గోల్కొండ చివరి సుల్తాన్ అబుల్ హసన్ కుతుబ్ షా హయాంలో గోపన్న భద్రాచలం రెవెన్యూ అధికారి. సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించడానికి సుల్తానేట్ ఖజానా కోసం ఉద్దేశించిన నిధులను ఉపయోగించినట్టు గోపన్నపై ఆరోపణలు వచ్చాయి. అది అరెస్టు చేశాడు. అతను 12 సంవత్సరాలు జైల్లో గడిపాడు. అక్కడ అతను ఈ ఆలయంలో ఇప్పటికీ పాడే భక్తి పాటలను కంపోజ్ చేశాడు. దక్కన్ ప్రాంతంలో ఔరంగజేబు యొక్క మొఘల్ నియంత్రణను విస్తరించే సమయంలో గోల్కొండ సుల్తానేట్ కూలిపోవడానికి ముందు గోపన్న విడుదల కోసం సుల్తాన్ కోరిన బంగారు నాణ్యాలను చెల్లించడానికి రాముడు స్వయంగా లక్ష్మణతో కనిపించినప్పుడు సుల్తాన్ తానసే గోపన్నను విడుదల చేశాడు. గోపన్న ఈ ఆలయంలో రాముడికి అంకితం చేసిన పద్యాలను కంపోజ్ చేయడం కొనసాగించాడు. గోపన్న తర్వాత తూముల్ లక్ష్మీ నరసింహదాసు వరద రామదాసు ఆలయ ఆచార వ్యవహారాన్ని చూసుకున్నారు. భద్రాచల వైష్ణవ పంచరాత్ర ఆగమ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది మరియు దాని పూజా విధానం శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయం నమూనాలో ఉంది. ఆలయానికి 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. రాజగోపురం తరం ద్వారం వద్ద ఉంది. దీని వైకుంఠ ద్వారం అని పిలుస్తారు. ఈ ఆలయంలో అనేక ఉపాయాలయాలు మరియు కొన్ని మండపాలు ఉన్నాయి. భద్రాచలం దాని ప్రధాన దేవుడు రాముడికి ప్రసిద్ధి చెందింది. వైష్ణవ సంప్రదాయంపై అవగాహనపై కల్పించేది గోపన్న వైణ సంప్రదాయాన్ని కేంద్రంగా భద్రాచలాన్ని ఉపయోగించారు. వార్షిక బ్రహ్మోత్సవంలో భద్రాచలంలో జరుపుకునే అతిపెద్ద పండుగ. ముఖ్య ఘట్టం శ్రీ సీతారామ తిరు కళ్యాణ మహోత్సవం లేదా రామనవమి సందర్భంగా రాముడు మరియు సీత వివాహం భద్రాచలంలో జరుపుకునే ఇతర ముఖ్యమైన పండుగలు. వైకుంఠ ఏకాదశి, వసంతోత్సవం మరియు విజయదశమి.